75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కావలి ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత కార్యాలయంలోని గాంధీజీ చిత్రపటానికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జెండా వందనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ కల్లుగన్న స్వరాజ్యం గ్రామ సచివాలయాల ద్వారా నెరవేరుతాయని అన్నారు. 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి చేరువయ్యేలా కృషి చేస్తామని అన్నారు. మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఇతర రాష్ట్ర నాయకులు సీఎంలు ఇదే విధంగా తమ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. దేశానికి ఎంతో మంది మహానుభావుగా త్యాగపదం ఈ రోజు స్వాతంత్రం రావడం జరిగింది. ఇప్పటికి 75 సంవత్సరాలు అయింది. ఏదైతే గాంధీ గారు కలగన్నగారు గ్రామ స్వరాజ్యం ఈరోజు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం జరిగింది. దేశం మొత్తం కూడా మన వైపు చూస్తూ ఉంది. ఏ విధంగా ఈ గ్రామానికి సంబంధించిన సచివాలయాలు కావచ్చు, ఆర్బికేస్ కావచ్చు, హెల్త్ సెంటర్స్ కావచ్చు, అనేక మార్పులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వస్తున్నాయి. మనం కూడా ఎందుకు చేయకూడదని వాళ్ళంతా కూడా ఆలోచిస్తున్నారు. ఉదాహరణకి మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ గ్రామ సచివాలయాలు, ఆర్బికే సెంటర్స్, ఈ హెల్త్ సెంటర్స్, ఈ స్కూల్స్ నాడు నేడు ఇవన్నీ కూడా ఈ మధ్య నేను మన సెంట్రల్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ శోభా కరంద గారికి మేము వివరించడం జరిగింది. వీడియోతో సహా మొత్తం చూపించడం జరిగింది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చూసి నిజంగా ఆశ్చర్యపోతున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ ఎందుకు మొత్తం దేశం మొత్తం కూడా ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేయకూడదని